మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్క్రీనింగ్కి వచ్చినందుకు. ఐ లైక్ టు ఇంట్రడ్యూస్ మై టీమ్. దిస్ ఇస్ వినయరత్నం, హీ ఈస్ ద డైరెక్టర్. షీఈ్ హారిక, మీరు చూసుంటారు స్క్రీన్ పైన మా హీరోయిన్, అండ్ దట్స్ వంశీ మా హీరో. మిగతా టీమ్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు, బట్ థ్యాంక్ యూ సో మచ్. సాగు అన్న మూవీ యాక్చువల్లీ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను కూడా ఇలా మీలాగే ఒక స్క్రీనింగ్కి గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు కాబట్టి వెళ్ళాను. నాకు ఏది పర్సనల్గా చాలా కనెక్ట్ అయ్యాను అంటే, లైఫ్లో మనకి చాలా ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి, కానీ ఎన్ని తగిలినా కూడా ఆ హోప్ అనేది వదలకుండా హౌ యు గో ఫార్వర్డ్, యునో. ఎన్నిసార్లు ఒక చిన్న మీమ్ ఉంటుంది, అది మట్టిలో తవ్వుతా 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 ఉంటాడు, ఇంకా ఒక అడుగు తవ్వితే నిదొచ్చేస్తుంది, కానీ అక్కడే ఆగిపోతాం మన అందరం. బట్ ఆ ఒక్క అడుగు, యునో, ఇఫ్ యూ కెన్ డిగ్ మనకి లైఫ్లో సక్సెస్ అనేది వస్తుందని, దట్ ఈస్ వాట్ సాగు ఇస్ ఫర్ మీ. ఇంకోటి కూడా నేను ఎందుకు చాలా క్లోజ్గా కనెక్ట్ అయ్యాను అంటే, మనకి ఫార్మర్ డెత్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చనిపోయే రీజన్స్ దీని దగ్గర నుంచి ఇంకా చాలా ఉండుండొచ్చు, కానీ దిస్ ఈజ్ జస్ట్ అ స్మాల్ రే ఆఫ్ హోప్ నాకు, దట్ యునో ఫార్మర్స్ కూడా ఇలాంటి ఒక వైఫ్ ఉంటే ఏమైనా పర్లేదు మనం చూసుకుంటాం అనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనకుంటే ఐ థింక్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ వాట్ నా సపోర్ట్ సిస్టమ్, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను ఎన్నిసార్లు లైఫ్లో లో ఉన్నా కూడా మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రియలీ హెల్ప్డ్ మీ ముందుకెళ్ళడానికి. సో దట్స్ వాట్ సాకు ఇస్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈస్ వినయరత్నం, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక మ్యామ్ ఫర్ ప్రజెంటింగ్ అస్, అండ్ ఇవాళ ఇక్కడ ఉన్నాం అంటే మీ వల్లే. Thank you so much, and thanks to my producer, and thanks to my friends and my team. Thank you so much. Thanks for coming. So yeah, Sagu is very special film for me and my friend Vinay, and for everyone of our team. Ante mem past 6-7 almost 8 years nunchi kuda short films, independent films ila chestunnam. So this is our first biggest milestone ani cheppochu. And thank you Neharika ma'am, thank you very very much. Meer lekapothe idayyedu kada asla. We never expected this much of support from you. Thank you so much for supporting us. And yeah, thank you my team members andariki kuda, Razak, Aklesh, Rajesh, manama DOP anna, Akshay, music Dani, Narasimha, and my ADs kuda, Navya, Teju. యా అందరూ చాలా కష్టపడి వినయ్ విజన్కి చాలా కష్టపడి సపోర్ట్ చేశారు. మీరు లేకపోతే, మీలో ఏ ఒక్కరు లేకపోయినా ఇది అసలు రాదు. యా వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. యా అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చాలా నర్వస్గా ఉంది. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా నర్వస్ ఉన్నా ఫస్ట్ టైం. సో యా యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకున్నాను మొత్తం వంశీ చెప్పేశాడు. బట్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ బీయింగ్ హియర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్, అండ్ థ్యాంక్ యూ వినయ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ యా థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సాగు, అండ్ థ్యాంక్స్ టు మై డియర్ ఫ్రెండ్ రజు. వితౌట్ యు ఐ కాంట్ బీ హియర్, దిస్ ఈస్ ది ట్రూత్. సో యా థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్ గారు, ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. Without you, it wouldn't have been like that. And yeah, thank you so much Vamsi for being an amazing co-star, and thank you so much again. Thank you. Ilanti oka screening lone villu chudan jarigindi as a guest velli. Appude I learned that ee movie 4 days lo shoot chesaru, 51 minutes content. And nenu chusinappudu naaku team entha interest, enduku exciting ga feel ayanu ante, villandaru there, everyone's under 27 all 25 year old boys who just a movie made in a passion toti they did a project like this. Ilanti valni encourage cheyadam, I feel very lucky nadaka sagu project ochinanduko, endukante I believe that talent man chuttu undi, kani for someone to pick it up and ila janalloki teeskeladam anedi I think is an opportunity that I got. So thank you so much. I don't know meer nannu elaga aa roju pilcharo teliyadu gaani, thanks to Ankit, he is the one mammalni ma bandhanni kalpindi Ankit anamata. So yeah, that's it. Thank you guys.
బిఫోర్ అంటే ఇలాంటి సబ్జెక్ట్ మిస్ అయినందుకు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా, మీరు యాక్ట్ చేయకుండా ఉండండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి వీళ్ళు తీసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను యాజ్ సమ్వన్ హూస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. లేదండి, డెఫినెట్గా మిస్ అవ్వలేదు. ఎందుకంటే నాకు మా నాన్నగారు వచ్చి చెప్తుంటారు, నేను ఇంట్లో ఏదో ఏదో అయి నేను బాధపడుతుంటే, పాప ఇవి కాదు కష్టాలు, నేను చూస్తున్నాను, యూనో వాళ్ళు వెళ్ళినప్పుడు నాన్న వాళ్ళు చూస్తున్నారు. సో యాక్చువల్గా ఆ టైంలోనే నేను ఈ సినిమా చూడడం జరిగింది. నాకు అంత క్లోజ్గా నేను ఫార్మర్స్కి దగ్గరగా ఉండి వాళ్ళ బాధలు ఏంటి అని వాళ్ళతో మాట్లాడి కనుక్కున్న రోజు లేదు. కానీ ఐఎమ్ అట్లీస్ట్ హ్యాపీ దట్ ఒక సినిమా అనే మీడియం తోటి అట్లీస్ట్ ఇలాంటిది ఒకటి నా ద్వారా వస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు బాగా హార్ట్ టచ్ అయినటువంటి సీన్ దీంట్లో ఏమొచ్చింది? మోర్ దెన్ హార్ట్ టచింగ్, నాకు నా ఫేవరెట్ సీన్ ఏంటంటే లక్ష్మి వచ్చి మన కాలు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, గంజనం తినైనా బతకచ్చు, ఏదైనా చేయొచ్చు అని. ఎందుకంటే అలాంటి ఒక పర్సన్ మనకి లైఫ్లో నిరాశ చాలా ఈజీగా వస్తుంది, కానీ మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటి ఒక లైఫ్ పార్ట్నర్ లేకపోతే అలాంటి ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటే చాలా లక్కీ అని ఫీల్ అవుతాం. సో దట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ఐ డిడ్ టెల్ యూ. ఇలాంటి బ్యానర్స్ మీరు ఇంకేమైనా చేయబోతున్నారా? సాగు మేము అక్వైర్ చేసుకున్న ఫిలిం, మేము ప్రొడక్షన్లో చేయలేదు, ఇది మేము అక్వైర్ చేసుకున్న ఫిలిం. బట్ డెఫినెట్లీ వర్డ్ అక్కడ బయట అయితే మేము పెట్టాము, మీరు ఏదైనా మూవీస్ చేసి మాకు అది కనెక్ట్ అయితే. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఎమోషనల్, ఇట్ కెన్ బి అ కామెడీ, ఇట్ కెన్ బి అ లవ్ స్టోరీ, ఇట్ కెన్ బి వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేము యాజ్ అ ప్రొడక్షన్ మా టీమ్ మేము కనెక్ట్ అయితే వీల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. సాగును కూడా చాలా ఫెస్టివల్స్కి పంపించాం అండ్ లక్కీలీ వీ ఆర్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్ అందరి నుంచి. We are ready to take it. I wanted to, let's talk about Sagu for some time. After this, I'll tell you guys something else about our next project. Kaakapothe naaku two aspects kanapaddai, which aspect you are thinking? Ante intercaste marriage, a young couple kashtalu okati undi, farmer kashtalu gani teesukochadu, kani Sagu lekundane, Sagu cheyakundane tana polamloki velli em cheyakundane kashtalu, only the point of view lo. So farmers, what are you thinking? Em cheppalanukunna farmers exactly? బేసిక్గా అంటే ఇది ఒక రైతు కథ చెప్దాం అనేది నా పాయింట్ సార్. బట్ అట్ ది ఎండ్ అంటే ఇది ఒక రైతు గురించే అని కాదు, లైక్ మనం ఏ ఫీల్డ్లో ఉన్నా, లైక్ ఏం చేస్తున్నా సరే, ఇప్పుడు బేసిక్గా మనం అంటే ఒక సొసైటీలో కొన్ని పవర్ పాయింట్స్ ఉంటాయి, లైక్ క్యాస్ట్ కానీ, మనీ కానీ, పవర్ కానీ. సో ఒక మనిషిని ఆపాలన్నా ఏం చేయాలన్నా లైక్ ఈ పవర్ పాయింట్స్, వీడిని కూడా ఆపేది మనీ కానీ, క్యాస్ట్ సిస్టమ్ కానీ, లేదంటే సొసైటీ కానీ, లైక్ చుట్టూ వాడిని ఆపే ఫోర్సెస్ ఇవి. అలాగే ఆ ఫోర్సెస్ అన్ని ఆ నాపుతున్నప్పుడు కానీ ఆ నెదర్కి తీసుకెళ్లేది వాళ్ళ డిటర్మినేషన్ అండ్ అడుకున్న నెదర్ గివింగ్ దట్ యాటిట్యూడ్. సో నేను చెప్దాం అనుకున్నది అది సార్, అది ఏ ఫీల్డ్లో ఉన్నా ఎవరున్నా, లైక్ నేనైతే ఒక రైతు గురించి చెప్పా, బట్ అది ఎవరైనా రిలేట్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి అట్లా అనుకున్నా. రైతు కష్టాలు రైతు డిఫరెంట్ వేలో ఉంటాయి, ఒక పాయింట్ తీసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్యామిలీ అంటే తను ఒక మ్యారేజ్ ఇంటర్‌కేస్ మ్యారేజ్ లేదంటే ఒక యంగ్ మ్యారేజ్ కోసం దాన్ని కష్టం, ఫ్యామిలీ కష్టం ఎక్కువగా రైతు కంటే కాకపోతే ఎండ్ పాయింట్ ఇస్ గుడ్. ఏం చేద్దాం అంటే ప్రతి రైతుకి ఇది ఒక్కటే, అంటే సూసైడ్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్, నాట్ ఆప్షన్. సో ఉంటుంది, హోప్ ఉంటుంది. యా సార్, యా సార్, ఎగ్జాక్ట్లీ ద గుడ్. బండ్ ఎక్కడ దీన్ని ఏమైనా ఏంటనే ఫెస్టివల్స్ కైనా తీసుకెళ్తున్నారా ఎలా? అంటే ఇంకొకటి ఏంటంటే టాలెంట్ బయట తీసుకొద్దామన్నా లేదు అంటే మీకు అదర్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి? అంటే ఎర్నింగ్స్ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టి చేశారు దీనికి, ఎర్నింగ్స్ హోప్స్ అంటే ఎక్కడెక్కడ ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, కమర్షియాలిటీస్ అయినా ఉన్నదా? నిహార్ గారు చెప్తారా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే ఇప్పుడు ఒక పాయింట్ రూరల్ ఏరియాలో ఫార్మర్ పాయింట్ అనేది బయటకు తీసుకొచ్చాం, ప్లస్ యంగ్ టాలెంట్ని ప్రమోట్ చేస్తున్నారు. సేమ్ టైము ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంతమంది ఆలోచిస్తారు కదా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ రిటర్న్. అంటే డెఫినెట్లీ క్రిటికల్ గా అక్లెయిమ్ అవ్వడానికి చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు చూడడానికి మేము చాలా ఫెస్టివల్స్ కి పంపించాం ఫస్ట్ స్లైడ్ లో మీరు చూసుంటే. అది కాకుండా జూన్ వరకు వస్తానే ఉంటాయి, సో వీఆర్ హోపింగ్ వి రిసీవ్ మోర్. బట్ అది కాకుండా ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్, అమెజాన్ అండ్ సోనీ ఉంది కదా, హౌ అమెజాన్ అండ్ సోనీ కూడా కనిపిస్తుంది. Sony TV, Hangama and MX Player. This is what it's playing on. It's playing on all those streaming platforms. It's pay-per-view. It's pay-per-view. So if you guys watch it, so it's there on all platforms. VOD.
వీడియో ఆన్ డిమాండ్ వీడియో ఆన్ డిమాండ్. ఎస్, మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం చాలా కోట్లు ఖర్చు పెట్టారు, ఐ మీన్ వాళ్ళని ఆదుకున్నారు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు. సో మీరు ఈ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అదే చెప్పానండి, యాక్చువల్గా సాగు నేను ప్రొడ్యూస్ చేయలేదు స్క్రాచ్ నుంచి, కానీ మూవీ చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయ్యి యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కనెక్ట్ అయ్యి తీసుకున్నాను. బట్ ఆ టైంలోనే మా నాన్నగారు రైతులు ప్రాబ్లమ్స్ లేకపోతే బాబాయ్తో పాటు ప్రచారాలకి వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ తెలుసుకున్న టైంలో నాకు చెప్పినప్పుడు నేను ఎక్కువ రెజినేట్ అయ్యాను ఇది చూసినప్పుడు. సో నాకు తెలిసి రెండు ఒకటే టైంలో రావడం వల్ల నేను కూడా అది తీసుకున్నాను అందుకే. బట్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది రీజన్స్. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో జనసేన పార్టీకి మీ తరఫున ఎంతవరకు ప్రమోషన్ చేస్తున్నారు అని చేయాలనుకుంటున్నారు? ప్రమోషన్ నో, డెఫినెట్లీ నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆంధ్రాకి వెళ్ళాను, అది తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఆంధ్రాకి వెళ్ళాను. ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ ఐ విల్ గో, బికాస్ ముందు చెప్పినట్టే బాబాయ్ ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుంది. మీ ఓటు అక్కడే ఉందండి? అక్కడే ఉందండి, ఆంధ్రాలోనే ఉంది. ఆంధ్రాలో. ఓకే, సూపర్. పొలమన్న రైతు కేవలం నీళ్లు పారించడానికి 20,000 ఖర్చు పెడతాడు అనేది ఇల్లాజికల్ అనిపించలేదా? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు, నేను చేసిన రీసెర్చ్ వరకు అది చేశాను సార్. మీ ఇట్ మైట్ బి రాంగ్, లైక్ ఓకే సార్, అది ఇట్ మైట్ బి రాంగ్ సార్. సో మీరు చేసింది ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక వ్యవసాయ ఫ్యామిలీలో నుంచి ఇట్లా క్యారెక్టర్ కదా, స్ట్రాంగ్ క్యారెక్టర్, దీని ముందు ఎట్లా అసలుకి దీనికి ఏమైనా వర్కౌట్ చేశారా, ఇట్లా స్టోరీ నేరేషన్ అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీలో ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా, ఎట్లా చూసారు? యాక్చువల్లీ నా ఫ్యామిలీ సైడ్ వరకు అయితే ఎవరు లేరు, బట్ యా మేము చాలా వర్క్షాప్స్ అయితే చేసాము. స్లాంగ్ అన్నది మా ఓన్ స్లాంగ్ అయినా సరే అది చాలా కష్టం అన్నమాట అందులోనే మాట్లాడాలంటే. సో ఆఫ్టర్ వేరియస్ వర్క్షాప్స్ అప్పుడు కానీ మాకు రాలేదు, చాలా చంపేశాడు వినయ్ చెప్పాలంటే. బట్ నాకు ఛాలెంజింగ్ రోల్స్ అనేవి చాలా ఇష్టం అండి, గ్లామరస్ రోల్ ఒకటే కాకుండా, బికాజ్ ఇప్పటి వరకు నేను ప్రీవియస్లీ చాలా వర్క్ కూడా చేసి ఉండే బట్ నాకు అంత రికగ్నైజేషన్ అయితే రాలేదు. సో ఐ థాట్ ఓకే నాకు మంచి ఛాన్స్ అయితే వచ్చింది, రైట్ నౌ ఐల్ హ్యావ్ టు ప్రూవ్ మై ఓన్ టాలెంట్ అనమాట అందరికీ చూపించాలని. సో యా, దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఐ హవ్ డన్ దిస్. థ్యాంక్ యూ. తర్వాత హీరోయిన్ గా కూడా ఛాన్సెస్ వస్తున్నాయని చెప్పి విన్నాము, యాక్టింగ్ కూడా పికప్ చేస్తున్నది? మొన్ననే తమిళ ది మద్రాస్ కారణ్ అనే ఒక మూవీ సైన్ చేశానండి. తెలుగులో మీరు నా బర్త్డేకి పోస్టర్ పెట్టారు వాట్ ద ఫిష్ అని, వరుణ్ ఇస్ ద డైరెక్టర్. సో యా, వింటున్నాను స్క్రిప్ట్స్ అండ్ ఆహాలో ఐ జస్ట్ యాక్సెప్టెడ్ టు డూ షెఫ్ మంత అండ్ ప్రొడక్షన్. అంటే మీకు ఏది ఇష్టం, ప్రొడక్షన్ ఎక్కువ లేకపోతే యాక్టింగ్? రెండిట్లో తిన్నారు కానీ యాక్టింగ్ ఇప్పుడు సినిమా మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ కలిగింది అయితే యాక్టింగ్ ద్వారానే. సో యాక్టింగ్. నిహారిక గారు, కమర్షియల్ డ్రామాస్ అనేవి మనీ కోసం పాకెట్ ప్రొడ్యూస్ కోసం తీస్తారు, కానీ ఈ మూవీ ఇది సాగు అనేది మొత్తం కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్ ఇది మొత్తం. సో ఇది అవార్డ్స్ కోసం తీసారేమో ఈ? వీళ్ళైతే ఫస్ట్ సినిమా మీద ప్రేమతోటి తీశారు, అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. బట్ నేను చూసినప్పుడు నాకు ఇందులో పొటెన్షియల్ కనిపించి మేము అవార్డ్స్ అంటే అవార్డ్స్ కాదు, ఫిలిం క్రిటిక్స్కి లేకపోతే ఫిలిం ఎంతూజియాస్ట్ దాకా వెళ్ళాలి ఈ సినిమా అని ఒక చిన్న ప్రయత్నం అంతే. జనాలు కూడా చూస్తే బాగుంటుంది. హార్కే గారు, సో ఇక్కడ మొత్తం డి గ్రామరేస్ రోల్ ఇచ్చారు మీకు, సో దాని మీరు రియాక్షన్ ఎలా ఉంది తీసుకున్నప్పుడు ఈ స్టోరీ మీకు వచ్చినప్పుడు? యాక్చువల్లీ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ద రీజన్ అండి, నాకు ఛాలెంజింగ్ రోల్స్ చాలా ఇష్టం, నాట్ ఓన్లీ గ్లామరస్ రోల్, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్, మనం ఇందులో ఉన్నదే యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి. సో యా, నాకైతే చాలా నచ్చింది. వినయ్ మాకు లైక్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ కనెక్టెడ్ టు ఇట్. సో యా, ఐ థాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ అంతే, ఇంకేం లేదు. మీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, టు బి ఫ్రాంక్లీ. మీరు ఓవరాల్గా ప్రాజెక్ట్ చేసిన తర్వాత వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ దిస్? ఎందుకంటే చాలా ఎమోషనల్ క్యారీ చేస్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్ ఎండింగ్ వరకు, సో అది ఈ ఏజ్లో మీకు ఎలా సాధ్యమైంది? అంటే మేబీ బికాజ్ ఆఫ్ ద డైరెక్టర్, మేము ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మేము ఎప్పటి నుంచో
షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తూ ఉండడం వల్ల అయి ఉండొచ్చు, హీ కెన్ ఇమాజిన్ మీ కదా. సో అట్లా యాక్చువల్లీ లాస్ట్లో మౌనలాగ్ కూడా కలిసే రాసుకున్నాం. దాని చుట్టూరు వినయ్ మంచి వరల్డ్ క్రియేట్ చేశాడు. అంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాం అన్నప్పుడు కథ రాసుకొని ఇట్ల ఇట్ల ఇట్లా అని చెప్పి ప్లాట్ చేసుకెళ్ళడం ఇట్స్ ఈజీ ప్రాసెస్, బట్ వాట్ హిట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది మీ అందరికీ చెప్పాలి. ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీస్ మేము క్రియేట్ చేసుకున్నాం, ఆడిషన్ నేను ఆడిషన్ చేయడం కోసం క్రియేట్ చేసుకున్న రోల్ చుట్టూరు వీ క్రియేటెడ్ దిస్ వరల్డ్, ఎగ్జాక్ట్ క్యారెక్టర్స్ అండ్ ఎగ్జాక్ట్ క్యారెక్టర్ జర్నీస్, క్యారెక్టర్ ఆర్క్స్, దట్ వరల్డ్, అటు ఎవ్రీథింగ్. సో అట్లా మేమిద్దరం కాబట్టి నేను నిజం ఆ పెళ్ళి ఆ పిల్లలు ఈ క్యారెక్టర్లన్నీ కొంచెం పెద్దవి, అవి అవి లాగడానికి అవి కరెక్ట్గా పోర్ట్రీ చేయడానికి వినయ్కి నాకు మధ్య ఉన్న ఇది వర్కౌట్ అయింది ఆ ఫ్రెండ్షిప్. అండ్ వాట్ ఐ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఎక్స్పీరియన్స్ అండి, వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు అంటే మేము ఫస్ట్ టైం ఇంత పెద్దగా చేసాం, సింగ్ సినిమా వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళేమో మాకు సౌండ్ డిజైనింగ్ చేశారు, ఓ పక్కన మన స్వప్నిక్ వాళ్ళు సింగ్ సౌండ్ చేశారు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అనమాట. చాలా పెద్ద టీం చెప్పాలంటే మా మేము ఇక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడ ఉన్న టీం అందరూ. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా అన్న అంతకన్నా పెద్దది అంటే బాగా హైయెస్ట్ పీక్ ఆఫ్ ది మౌంటైన్ అంటే నిహారిక గారు టేకింగ్ దిస్ ప్రాజెక్ట్. యా ఎక్స్పీరియన్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అగైన్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ యాక్టింగ్ కూడా మంచిగా చూపించుకున్నా అనుకుంటున్నాను, తర్వాత అన్నా మంచి అవకాశం వస్తే చాలు. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డైరెక్టర్ మీకు నచ్చితే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తారని ఉద్దేశంతో ప్లాన్లో భాగమా ఏంటి? బేసికల్లీ అంకిత్ అని చెప్పేసి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా యాక్టర్. సో ఆయన అడిగాం లైక్ ఆయన రమ్మని అడిగితే ఆయన బిజీ ఉండి నిహారిక మ్యామ్కి లైక్ ఈ ఫిలిం నచ్చుతుందేమో అని చెప్పి ఆయన సజెస్ట్ చేసి నిహారిక మ్యామ్ని పిలిచారు. రేపు వస్తున్నారంటే ముందు రోజు రాత్రి తెలిసింది మాకు అంతే. లైక్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ అంటే చాలా పెద్ద స్టెప్ అని మాకు తెలుసు, బట్ అందుకే మేము ఎప్పుడు దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయలేదు. ఇట్ హ్యాపెన్, ఇట్ జస్ట్ హ్యాపెన్. సాగు భారత్ ఇస్ ఆల్ టుగెదర్. సో మీరు ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు నిహారిక గారు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం అనేది? చాలా అండి, లైక్ ఇంకెంతకనే ఉంటుంది. వినయ్ గారు ఒక సాగు అని చెప్పి చూపించారు, అంతా బాగుంది, బట్ లాస్ట్ లో ఆ పంట పండేది కూడా వర్షం పడింది కదా, సో అది కూడా కంక్లూజన్ చూపిస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఎందుకని అలా చూపించారు అంటే చిన్న థియరీ చెప్తాను, అంటే దాని వెనకాల ఎందుకు అక్కడ తాపేశానంటే ఆ రోజు ఒక్కరోజు వర్షం పడింది, నెక్స్ట్ డే వర్షం పడచ్చు పడకపోవచ్చు, ఆడు పంట పండచ్చు పండకపోవచ్చు, బట్ హీ విల్ నెవర్ గివ్ అప్. మళ్ళీ రేపు పంటకు వెళ్తాడు, లేవు మళ్ళీ మోటార్ కోసం ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ నీరు తేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది నేను చూపించవచ్చు, బట్ ఏం వచ్చినా సరే ఆడు మాత్రం గివ్ అప్ అవ్వడు, ఆ హోప్ వదులుకోడు. అది చెప్దామని అక్కడ తాపేశా కదా. యాక్చువల్లీ ఇంకో చిన్న ఎక్స్టెన్షన్ కూడా ఉండేది, బట్ ఐ వాంటెడ్ టు ఎండ్ ఇట్ లైక్ దాట్.